మానవాళి అత్రాపుత్రం చేస్తున్నటువంటి ఈ కరోనా అన్నటువంటి ఈ మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ పలువంతు కృషి చేస్తున్నారు. భారతదేశం ఇంత జనాభా కలిగినటువంటి దేశమైనా కూడా ఇటలీ, అమెరికా, యూరోప్, చైనా వంటి దేశాలు కూడా గజగజ ఉన్నటువంటి సమయంలో ముందస్తుగా చర్యలు చేపట్టి భారతదేశం ఒక ఆదర్శంగా నిలుస్తుంది. గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ అధికారులతో కోఆర్డినేట్ చేస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్స్, నర్సెస్, వాలంటీర్స్, రెవెన్యూ సిబ్బంది, పోలీసు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఎంతో వ్యూహాత్మకంగా వివరించి వీలైనంత వరకు ప్రజలకు సహకరిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మన జనతా కర్ఫ్యూ ఎక్కడ లేని విధంగా ప్రజలు బ్రహ్మాండంగా దాన్ని కోఆర్డినేట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అది జరిగిన తర్వాత మనకు ఇంకా కూడా ముప్పు పొంచి ఉంది, మనం వీధులలోకి రాకూడదు అని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి గారు మళ్ళీ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది పని లేకపోయినా సరదా కోసం ఇంకో దాంట్లో బయటకు వచ్చేటువంటి దానిపైన కఠినంగా వివరించండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది మన దేశ రక్షణ కోసం. ఒక సైనికుడు ఏ దేశానికైతే తను కాపలా కాస్తున్నాడో, ఆ దేశానికి ఇబ్బందులు కలిపే పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రకంగా తను పోరాడతాడో, ఈరోజు భారతదేశంలో ప్రజల నుంచి అధికారులంతా కూడా ఒక సైనికులై ఈ దేశం నుంచి ఆ మహమ్మారిని తరిమి కొట్టాలి. చేసినప్పుడు మన మానవాళికి మనుగడ ఉంటుంది. లేకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రకారం 70% మన భారతదేశంలో ఇంపాక్ట్ వచ్చే విధానం ఉంది. కాబట్టి ముందస్తుగా దీన్ని సరైనటువంటి రీతిలో వివరించకపోతే ఆ దెబ్బ పడుతుంది. దేవుడి దయవలన ఇంతవరకు ఈ నిజాకర్గంలో కానీ జిల్లాలో కూడా ఒకటి పాజిటివ్ కేసెస్ లో చాలా చక్కగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆర్డీఓస్, ఎస్పీ గారు అంతా కూడా చాలా చక్కగా వివరిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలను తీసుకొని ఇమీడియట్ గా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రతి నిజాయకవర్గానికి ఒక ఐసోలేషన్ వార్డును తయారు చేయమని చెప్పడం జరిగింది. రేపు సాయంత్రం లోపల రాయచెట్లో కూడా దాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్డీఓ గారు ఇప్పుడు పర్యవేక్షణకు వచ్చారు. ఎక్కడైతే నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతాయో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది జరగకూడదు. బైక్స్లలో ఊరికూరికే తిరగకుండా మనకి ఏదైతే వస్తువులు అవసరమైతే అవి తీసుకొని ఏప్రిల్ 6 వరకు మనకు మనం స్వీయ నిర్బంధం విధించుకుంటే తప్పితే మనం నెక్స్ట్ ముందుకు పోయేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే మొత్తము దేశమే నా సర్వనాశనం అయ్యేటప్పుడు ఈరోజు ఇటలీలో చూస్తున్నాం 1000 మంది చనిపోతున్నారు. తమ కడచూపు కుటుంబ సభ్యులు చూడలేని పరిస్థితి, ఆ శవాలను దహనం చేయలేక రోడ్లో పడేసేటువంటి పరిస్థితి, అంత మనకన్నా అడ్వాన్స్ ఉన్నటువంటి ఆ దేశంలోనే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనకు కూడా ఆ పరిస్థితులు వస్తాయి. ఏమవుతుందిలే, వేడి ఉంది కదా, అది రాదేమో, మాకెందుకు వస్తుంది అన్నటువంటి ఆలోచనలు పక్కన పెట్టండి. మనం చేసే ఒక్కరిని చేసే తప్పు మన నుంచి 1000 మందికి అది అంటుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఈ దేశాన్ని కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన ప్రాంతాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడే ఎకానమీ కుదేలైపోయింది, సర్వనాశనం అయిపోయింది. రాబోయే రోజులలో మన గడ్డు పరిస్థితులు వస్తాయి, సరిగా వివరించకపోతే. కనీసం ఈ 15 రోజులన్నా మనం జాగ్రత్తగా వివరిద్దాం. మానవులకి మనం ఇది కాపాడే పరిస్థితి మనందరం బాధ్యతగా తీసుకుందాం. దీనికి పత్రికా విలేకరులు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు వాళ్ళు చేసినటువంటి కృషిని వాళ్ళు అలాగే కొనసాగించాలి. చిన్న చిన్న ఆకుతాయి పనులు చేస్తున్నారు చాలా మంది. అటువంటి వాళ్ళు దయవించి మారాలి. ఇప్పుడు పరిస్థితులలో అందరం ఒకటే పోరాడి చాకచక్యంగా వ్యవహరించుకొని ప్రతి ఒక్కరికి ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థలు కూడా చాలా మంది ఇంటింటికి వెళ్ళి వాళ్ళన్ని కూడా జాగ్రత్తలు చెప్తున్నారు. వీటినన్నిటిని కూడా మండలానికి సంబంధించినటువంటి MROs కూడా పూర్తి స్థాయిలో వివరిస్తున్నారు. బీదవాల పరిస్థితుల్లో కూడా ఆలోచన చేస్తున్నాం. ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయించింది రేషన్ ఫ్రీగా ఇవ్వడం, 1 కేజీ కందిపప్పు ఇవ్వడం కూడా జరుగుతుంది. April 1 1000 రూపాయలు డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరైనా నిరుపేదలు వాళ్ళకు ఫుడ్కు కష్టాలు వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము మా స్వచ్ఛంద సంస్థలతో అంతా సంప్రదించి మేమందరం కూడా ఒకటే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకున్న బాధ్యత కూడా తీసుకుంటాం కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దీనికి సహకరిస్తున్న అధికారులకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. మా ఆర్డీఓ గారు కూడా మెడికల్ కూడా మాట్లాడడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా హాజరయ్యారు. వాళ్ళకి సంబంధించినటువంటి గ్లౌజెస్ కోసం కానీ శానిటేషన్ ఏది అవసరం వస్తుందో అన్ని కూడా తీసుకోమని చెప్పాం. నా బాధ్యతగా నేను కూడా 50,000 రూపాయలు ఇప్పుడు విరాళం కూడా ఇచ్చాను. అటువంటి ఏమైనా కూడా చేసుకోండి, ఇంకా ఏదైనా అవసరం ఉంటే కూడా మేము ఇస్తాం, మిగిలిన స్వచ్ఛంద సంస్థ కూడా సంప్రదించండి అని చెప్పి ఆ స్టాక్ అంతా కూడా వచ్చిందంటున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. డాక్టర్స్ కావాల్సిన మాస్కులు కూడా ఈరోజు రాత్రిలో వాళ్ళు పంపిస్తానన్నారు. ఇవన్నీ చర్యలు ఖచ్చితంగా చేపడతాం. శానిటేషన్ వాళ్ళు కూడా చెప్పినాము, వాళ్ళు కూడా బాధ్యతగా వివరించమని చెప్తున్నాం. వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయాలంటే చెప్తున్నాం. అవన్నీ మీరు అన్నట్టుగా వాళ్ళకి ఆ మెటీరియల్ కూడా ఆ మెటీరియల్ అంతా కూడా అందే విధంగా మా సహాయ శక్తులకు కృషి చేస్తాం.